బక్రీద్ పండుగ రోజు సికింద్రాబాద్లో అపహరణకు గురైన బాలిక ఫాతిమా కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కిడ్నాపర్ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన 20 బృందాలతో నగరాన్ని జల్లడా పట్టి చివరకు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు. కిడ్నాపర్ నుంచి ఫాతిమాను సురక్షితంగా విడిపించారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఫాతిమా అనే అతన్ని, అనే అమ్మాయిని తన చిన్ననాటి నుంచి తెలిసిన సలీమ్ అతను తీసుకుని వెళ్ళాడు అనే దాని మీద ఫిర్యాదు. ఇంకా డీటెయిల్స్ ఏంటంటే, ఈ రాజు అండ్ సలీమ్ ఇద్దరు కలిసి చాలా సంవత్సరాల క్రితం ఈ మన సికింద్రాబాద్ ఏరియాలో రోడ్ పైన ఈ వేస్ట్ అంటే ర్యాక్ పికింగ్ చేసేవాళ్ళం. చేసి అవి అమ్ముకొని కలిసి గుడి తాగడము, ఇద్దరి దగ్గర పడుకోవడం జరిగింది. తర్వాత వారిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఈ రాజు ఏమో యాప్రాల్లో కుటుంబంతో పాటు ఉండడం, సలీం ఏమో తన కుటుంబంతో పాటు బాదుర్పుర కిషన్బాగ్ ఏరియాలో ఉండడం జరిగింది. అయినా కూడా వాళ్ళ మెయిన్ బిజినెస్ కానీ ఏది అంటే ర్యాక్ పికింగ్ కానీ సికింద్రాబాద్ ఏరియాలో చేసేవాళ్ళు. 11వ తారీఖు నాడు ఈ రాజు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో తన భార్య, తన ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురు తీసుకొని మర్నాడు బక్రీద్ కాబట్టి, అట్లాగే తన కూతురు ఫాతిమాకు వచ్చింది ఒంట్లో బాగాలేదు కాబట్టి బక్రీద్ రోజు అక్కడక్కడ మస్జిద్ దగ్గర కానివ్వండి ఆ లొకాలిటీస్లో అడుక్కొని తర్వాత హాస్పిటల్ తీసుకోవడం ఉద్దేశంతో 11 నాడు రాత్రి 9:30 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. అప్పుడు తనతో పాటు చిన్ననాటి స్నేహితుడైన సలీం కూడా వారికి కలవడం జరిగింది. వారందరూ కలిసి అప్పటి వరకు ఏదైతే ర్యాక్ టికింగ్ కానీ ఉన్నదో అవి అమ్ముకొని తాగి తిని అక్కడే పడుకున్నారు. ఇది ప్యారడైజ్ సెక్టర్లో పడుకున్నారు. మర్నాడు లేచి ఈ నల్లగుట్ట ఏరియాకు పడుకోనికి వచ్చారు. ఈ సూరత్ ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ ముందుకు వచ్చినాక సుమారు 10:13 టైంలో ఈ అమ్మాయి కొంచెం ఒంట్లో బాగలేదు కాబట్టి ఈ సలీం అతనితో పాటు వదిలిపెట్టి మేము ఈ ఇంకిద్దరు పిల్లలు వాళ్ళ శరీరం తీసుకొని నల్లగుట్ట ఏరియాలకు అడుకోనికి పోయారు. ఒక గంటన్నర తర్వాత వాళ్ళు అడుకొని సుమారు 1:30-2 o'clock రిటర్న్ వచ్చేవారు కదా, ఈ సలీం కానీ ఆ పాప కానీ కనిపించలేదు. కనిపించినందుకు అతనంతా వెతికి సాయంత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు నా పాపని ఈ సలీం అతను తీసుకుని పోయినాడు దాని మీద ఫిర్యాదు చేయగలిగింది. అది చిన్న పాప కాబట్టి అతనికి ఎలాంటి అబౌట్ అంటే పక్క రెసిడెన్సీ కానీ అక్కడ నా బాదుర్పూర్ ఏరియాలో ఉంటట్టు ఇతను తెలుసు కానీ ఎక్కడ ఏం కదా తెలియదు. అతని ప్రస్తుతం కుటుంబం కానీ ఎంతమంది తోటి ఉందని కూడా మన రాజుకు తెలియదు కాబట్టి, అతని సైకాలజీ కూడా తెలియదు కాబట్టి మనకు కొంచెం డీసీపీ గారు వారు ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో అదే రాత్రి నుంచి అన్నీ మా జోన్లో ఉన్న క్రైమ్ టీమ్స్ని, చురుకైన క్రైమ్ కానిస్టేబుల్స్ మరియు ఈ టెక్నాలజీ యూసేజ్లో అనుభవం ఉన్న కానిస్టేబుల్ ఆఫీసర్లని ఒక 20 టీంలాగా చేసి 2-3 టీంలాగా చేసి డిఫరెంట్ ఏరియాలో పంపించింది. 3 రోజులు విస్తృతంగా ప్రజల సహకారం కానివ్వండి, టెక్నాలజీ ఉపయోగించడంలో కానీ అన్ని సహకారం తీసుకొని నిన్న ఈరోజు మార్నింగ్ అతని కిషన్బాగ్ ఏరియాలో ట్రేస్ చేసి అమ్మాయితో పాటు సేఫ్గా తీసుకురావడం జరిగింది.